జీటీవీ. గుంటూరు ప్రత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి రామాంజనేయులపై దాడిని పూర్తిగా ఖండిస్తున్నామని టీడీపీ మహిళా అధ్యక్షురాలు దాసరి జ్యోతి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ కలెక్టర్ అయిన రామాంజనేయులు కారుపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి అరాచక పాలన పోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ప్రవర్తించే తీరును తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. దళితులందరూ ఒక్కటిగా చేరి చంద్రబాబునే ముఖ్యమంత్రిగా చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. పత్తిపాడు నియోజకవర్గంలో జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రామాంజనేయులు గారి మీద దాడిని ఈ రోజున ప్రతి ఒక్క దళిత మహిళలు కానీ, దళిత యువకులు కానీ, దళిత నాయకులు కానీ నిన్న జరిగిన చర్య హేయమైన చర్య. ఎందుకంటే మరి వైసీపీ నాయకులు ఒక రౌడీల్లాగా, ఒక వీధి కుక్కల్లాగా ప్రవర్తిస్తున్న విధానాన్ని మేము తీవ్రంగా ఎస్సీసీల తరపున, ఎస్సీ దళితులుగా, ఎస్సీ నాయకులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నిన్న జరిగినటువంటి దాడిలో మరి రామాంజనేయులు గారి కారు పైన రాళ్ల దాడి, మరి వైసీపీ నాయకులు, కార్యకర్తలు రౌడీల్లాగా, ఎదవల్లాగా ఈ రోజున తొడలగొడ చరుచుకుంటూ చేస్తున్న హేయమైన చర్యని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితులు ఈరోజు అవమానకరంగా భావిస్తూ, తెలుగుదేశం పార్టీ దళిత నాయకులందరూ కూడా ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తూ, మరి రాబోయే కాలంలో ఎలక్షన్లో జరిగినటువంటి ఇటువంటి చర్యలన్నిటిని కూడా మరి ఎలక్షన్ కమిషనర్ గుర్తించి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైసీపీ గవర్నమెంట్ చేస్తున్న అరాచకాలు, అన్యాయాలు, అకృత్యాలని మరి ఎలక్షన్ కమిషనర్ గుర్తించి ఇక మీదట కూడా అటువంటి చర్యలు జరగకుండా ఎలక్షన్ కమిషన్ చూడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషనర్ మీద ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషనర్ వెంటనే తగు చర్యలు తీసుకొని ఏదైతే పత్తిపాడు నియోజకవర్గంలో జరిగిన దాడిని, అటువంటి వైసీపీ రౌడీల్ని, నాయకుల్ని వెంటనే అరెస్ట్ చేసి వారికి తగిన శిక్ష విధించాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటూ, నిన్న ఎవరైతే తొడలు జరిచారో, అమ్మ మీరు తొడలు జరుస్తున్నారు, ఒక మహిళలు అయ్యుండి మీరు ఈ రోజున ఒక వీధి రౌడీలు లేక తొడలు సరిసి మాట్లాడుతున్నారు, తొడలు సరిసి ఎగబడుతున్నారు. మేము ఒక చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ పార్టీలో ఉన్నారు కాబట్టి మేము మా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము ఆగుతున్నాము. ఇక మీ చర్యలు మేము చూస్తా ఊరుకోము. మీ తొడలు చరిచే విధానం ఏంటో, మీ పద్ధతి ఏంటో, మేము అంతకన్నా కూడా మా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు ఇస్తే మా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు కూడా మేము ఇంకా విస్మరించి మీరు చేస్తున్న అరాచకాల అన్యాయాలని, అకృత్యాలని మేము ప్రజల్లో ఎండగట్టి మీ తొడలు జరిచే విధానాన్ని, మీ తొడలు జరిచే పద్ధతుల్ని మేము కూడా మీ రీతిలోనే మేము కూడా మీకు తగిన బుద్ధి చెబుతామని మా తెలుగుదేశం కార్యకర్తలు చూస్తా ఊరుకోరు. ఏం గాజులు దొడుక్కొని లేరు, ఏం దద్దమ్మలు లేరు. మీ తొడలు జరిచే విధానానికి మేము కూడా ధీటుగా, మేము చేయాల్సిన పద్ధతిలో మేము కూడా రెడీగా ఉంటామని, ఎలక్షన్లో మీకు తగిన బుద్ధి చెబుతామని, మరి మీరు వీధి కుక్కల్లాగా, వీధి రౌడీల్లాగా ఓడిపోతారన్న ఉద్దేశంతోనే మీరు ఈ రకంగా ఇలాంటి అకృతి కార్యక్రమాలు చేస్తున్నారు. ఓడిపోయే వాళ్ళు మీరు తగిన రీతిలోనే మిమ్మల్ని ప్రజలు మీకు బుద్ధి చెప్పి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడతారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, మీకు తగిన కాలంలో, తగిన సమయంలో మేము తెలుగుదేశం కార్యకర్తలం అందరం కూడా, దళిత సోదరులు, సోదరి మండలం అందరం కూడా మీకు తగిన బుద్ధి చెప్పి రాబోయే ఎలక్షన్లో 2024 రేపు మే నెలలో జరిగే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని మేము ముఖ్యమంత్రిగా ఎన్నుకొని మీరు చేసినటువంటి తప్పుడు విధానాలన్నిటిని కూడా మేము బయటకు తీసి మీకు తగిన కాలంలో తగిన శిక్ష పడేలాగా మేమందరం కూడా, మేము ఈ సందర్భంగా మేమందరం కూడా ఏకదాటి మీద నిలబడి దళితులందరం కూడా ఎక్కడైతే దళితుల మీద జరుగుతున్న అన్యాయాలు, అకృత్యాలని మేము ప్రజల్లోకి తీసుకెళ్లి మిమ్మల్ని ఎండగట్టి మీకు తగిన సమయంలో తగిన బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నిన్న పత్తిపాడు నియోజకవర్గంలో మరి మా అధ్యక్షుడు, మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామాంజనేయులు గారి మీద చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తాం. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడింది. ఎందుకంటే వారింటిని అడ్డం పెట్టుకొని నిన్న వాళ్ళు కాలేజ్ మీద దాడి చేసి, మరి రామాంజీ గారి మీద వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు రాళ్లతో దాడి చేసి తీవ్రంగా చేశారు. నిజంగా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, రానున్నది ఇంకా మీకు 40 రోజుల టైం ఉంది. ఈ 40 రోజుల్లో మీరు చేయాల్సిన అరాచకాలన్నీ చేయండి. నెక్స్ట్
మీకు తగిన గుణపాఠం చెప్పడానికి మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఏమనుకుంటున్నారు, మీ ఇష్టం వచ్చినట్టుగా ఈ అధికారాన్ని పోయిన అధికారాన్ని మీరు ఇంకా చూపిస్తూనే ఉన్నారు. ఒక దళిత నాయకుడైనా రామాంజనేయ గారి పైన మీరు చేస్తున్న అరాచకాలు ఇక చూస్తూ ఊరుకో మేము ఎస్సీసీల తరఫున తీవ్రంగా ఖండిస్తాం. మీరు ఏదో అనుకుంటున్నారు ఇంకా మా అధికారం వస్తుందని, మీరు గుర్తుపెట్టుకోండి. ఇంక మీద మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒకటి వేలతో పీకి వేయడానికి మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఏమన్నా మీ ఇష్ట రాజ్యం కాదు, మీరు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలను మార్చుకోవాలా? రానున్న ఎలక్షన్లో మరి ఎలక్షన్ కమిషనర్ ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఒక కలెక్టర్గా చేసిన మరి రామాంజనేయులు గారికి మరి అంత రక్షణ లేకపోతే మరి ఈ వ్యవస్థ ఏమైపోతుంది, ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి. ఖచ్చితంగా మీరు రానున్న రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్పడానికి మా తెలుగుదేశం పార్టీ మహిళలు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పి గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం. ఎలక్షన్ కమిషన్ ఒక జీవో పాస్ చేసింది. ఈ వాలంటరీ వ్యవస్థ గురించి చాలా తీవ్రంగా హెచ్చరించింది. ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ని కూడా ఈ వైసీపీ తుంగలో దొక్కి వాళ్ళతోటి పార్టీ కార్యక్రమాలు చేయిస్తుంది. హైకోర్టు కూడా ఇచ్చింది. ఎలక్షన్ కమిషను హైకోర్టు ఇచ్చిన తర్వాత కూడా వైసీపీ వాళ్ళు వాళ్ళ నాయకులు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, నీకేం పర్వాలేదు, నేనున్నాను, రేపు నెక్స్ట్ వచ్చేది మన గవర్నమెంటే, మీకెందుకంటే నేను ఎక్కువ రాయితీలు ఇస్తాను, మీ ఉద్యోగాలు ఇంకా భద్రత కల్పిస్తానని కళ్ళబొలి కబుర్లు చెప్తా ఉన్నాడు ఆయన. దయచేసి వాలంటీర్లకు ఒక మనవి చేస్తూ ఉన్నాము, రేపు వైసీపీ గవర్నమెంట్ రాదు, రేపు వచ్చేది తెలుగుదేశం గవర్నమెంట్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వారి మధ్య ఒక ప్రకటన చేశారు చంద్రబాబు నాయుడు గారు, వాలంటరీ వ్యవస్థ రద్దు చెయ్యను, మీకు ఇంకా ప్రోత్సాహాలు ఇచ్చి మిమ్మల్ని నేను చాలా మంచిగా చూసుకుంటానని చెప్పారు. వాలంటరీలు ఇక నుంచి అయినా సరే మీరు చంద్రబాబు గారి మాట వినండి, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పే మాటలు వినండి, విని ఈ యొక్క ఎలక్షన్లో మీరు దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ వాలంటరీ చాలామంది కూడాను డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. పొరపాటున ఎలక్షన్ కమిషన్ కానీ కేసు బుక్ చేసిందంటే భవిష్యత్తులో మీకు ఉద్యోగాలు కూడా రావు అని ఎలక్షన్ కమిషనే చెప్పింది, హైకోర్టు కూడా చెప్పింది. మరి అవన్నీ కూడా మీరు ఖాతరు చేయకుండా ఈ విధంగా వాళ్ళు చెప్పే వాళ్ళు ఇచ్చే తాయలాలకు మీరు లోబడి మీరు ఈ విధంగా వైసీపీ గవర్నమెంట్కి వైసీపీ పార్టీకి మీరు తొత్తులుగా పనిచేస్తే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మేము ఎస్సీసీల తరఫున ఖండిస్తూ ఉన్నాము. మా ప్రతిపాడు అభ్యర్థి రామాంజనేయులు గారు వారు చాలా మంచి ఆఫీసర్గా గుర్తింపు తెచ్చుకున్నారు రాష్ట్రంలోనే. వారు దళితుల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం, రైతుల కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఏ విధంగా నేను వీళ్ళందరినీ అభివృద్ధి చేయాలి, ఏ విధంగా మరి ప్రతిపండేశ్వర్గాన్ని అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతో వారు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అటువంటి మంచి నాయకుణ్ణి ప్రతిపాడికి ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాము. ఇక నుంచి కిరణ్ కుమార్ గారు మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రౌడీని చెయ్యొద్దు, ఇక్కడ రౌడీలు ఉన్నారు, గూండాలు ఉన్నారు. ఏండి, మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలకు లోబడి తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ గల పార్టీ. మేము కూడా మీకులాగా అడుగు ముందుకేస్తే ఒక్క అడుగు కూడా మీరు వెనక్కి ముందుకు వేయలేరు. కనుక ఇవన్నీ కూడా మీరు గ్రహించుకొని ఇటువంటి రౌడీజాన్ని మానుకొని ఎలక్షన్స్ని సక్రమంగా నడిపించుకోవడానికి అందరం కూడా ముందుకొచ్చేసి ఎలక్షన్ని గొడవలు లేకుండా సక్రంగా నడిపించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. పశ్చిమ నియోజకవర్గం ఎస్సీసీఎల్ అధ్యక్షుడు దర్శన ప్యాకకు మేము మాట్లాడుతున్నాం. నిన్న జరిగిన సంఘటన పత్తిపాడు నియోజకవర్గం రామాంజనేయులు గారు ఐఏఎస్ ఆఫీసర్గా కలెక్టర్గా చేసి ప్రజలకి రాష్ట్రానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడి మరి మా రాష్ట్ర మా యొక్క చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ రామాంజనేయులు గారు ప్రజలకి సేవ ఎంతో చేశారు.
మరి తెలుగుదేశం పార్టీలో కూడా ప్రజలకి సేవ చేస్తాడనే ఉద్దేశంతో ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ని నియమించి ఏర్పాటు చేస్తే మరి వైసీపీ నాయకులు 5 సంవత్సరాలు పరిపాలన చేసి రాష్ట్రాన్ని తుంగలో కలిపేస్తున్న ముఖ్యమంత్రి ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని చెబుతున్నాము. అదేవిధంగా ఎస్సీల్ని మైనార్టీల్ని బీసీలని అందరిని మోసం చేసిన ముఖ్యమంత్రి ఉన్నారంటే చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేను తెలియపడుతున్నాను. మరి అదేవిధంగా వాలంటీ వ్యవస్థని 5 సంవత్సరాలు మరి ఇంటర్మీడియట్ నుంచి ఎంటెక్ బీటెక్ చదివిన పిల్లలను కూడా వృద్ధా చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసిన ముఖ్యమంత్రి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి అని మేము తెలియపడుతున్నాము. ఆయా మరి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రజలకి ఎలక్షన్ సిద్ధమని చెప్పని యొక్క ఏర్పాటు చేసి ఎలక్షన్లకు ముందుకొచ్చి మరి వాలంటీర్ని అనేక విధాలుగా సమావేశం ఏర్పాటు చేసి మరి ఎలక్షన్లు ఇంకా ఏదో ఒకటి ఎలక్షన్లు మరి ముఖ్యమంత్రులు అవ్వాలనే దుర్దేశంతో మళ్ళీ గోండావేదంతో ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అందరూ బుద్ధి చెబుతారని తెలియపరుస్తున్నామని సభామూ తెలియపరుస్తున్నాం. అందరికీ నమస్కారం. నిన్న జరిగిన పత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి రామాంజనేయ గారిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. కానీ వాలంటీర్ వ్యవస్థని కేంద్రం ఎంతో ఖండించినా కూడా నిన్న బలసాని కిరణ్ కుమార్ గారు పిలిచి మీటింగ్ పెడతాం చాలా బాధాకరం. కానీ అలాంటి వ్యక్తిని రామాంజనేయ గారు ఖండిస్తానికి వెళ్ళినప్పుడు ఆ గోండాలతోటి దాడి చేయటం చాలా బాధాకరం. కానీ రానున్న రోజుల్లో ఇంకా ఈ వైసీపీ దాడులు ఇంకా జరుగుతున్నాయి. ఇట్లాంటి దాడుల్ని ఖండిస్తూ టీడీపీ ముందుకెళ్తుందని, రానున్న రోజుల్లో టీడీపీ బాగా బలపడి రానున్న రోజు రామాంజనేయ గారిని గెలిపించుకుంటామని ఒక ఆడిస్తాం.